Next call తీసుకుందాం. హలో 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 అండి, నమస్తే అండి. మేడం నమస్తే. మేడం మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కిషోర్ విజయవాడ అండి. చెప్పండి కిషోర్ గారు. అదే ఎన్టీఆర్ వాళ్ళండి. హలో చెప్పండి కిషోర్ గారు. ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ వారసులు అవుతారు అంటారు. జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే లైఫ్ ఉంటుంది. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ వస్తే లైఫ్ ఉంటుంది అంటారు. అంతే, జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తేనే జూనియర్ ఎన్టీఆర్ వస్తే జూనియర్ ఎన్టీఆర్ కి లైఫ్ ఉంటుందా, లేకపోతే పార్టీకి లైఫ్ ఉంటుందా? పార్టీకి కూడా అండి. ఓకే, పార్టీకి లైఫ్ ఉంటుంది అంటారు. మరి ఇప్పుడైతే మరి జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో బాగా బాగా బిజీగా ఉన్నారు, అసలు రాజకీయాల వైపు వచ్చే ఆలోచన ఉంది అంటారా? చేయాలండి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సో నిజమైన రాజకీయ వారసులు ఎవరు అంటే ఖచ్చితంగా ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు నేనున్నాను అంటూ నిలబడే వారిని ఖచ్చితంగా వారసులు అంటారు. మరి ఇంతమందిలో ఎవరు నిలబడతారో భవిష్యత్తులోనే తెలుస్తుంది. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. నమస్తే మేడం, నా పేరు ఆలీ, విజయవాడ అండి. చెప్పండి ఆలీ గారు. మేడం గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు రావాలి చేయాలంటారు, కానీ రారండి. ఎందుకంటారు? మేడం మనకి కావాల్సింది మంచి నేత. తెలుగుదేశంలో నేత లేక కాబట్టి ఓడిపోయింది పార్టీ. అదే చంద్రబాబు ఉన్నప్పుడు, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కావు కావాల్సి పడింది. అదే ఆయన బాగుంటే జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఏముందండి? అంటే ఇప్పుడు నాయకత్వ లోపం గానీ నేతల లోపం గానీ కనిపిస్తుంది అంటారా? చాలా ఉందండి, చాలా ఉంది. ఓకే, ఆ లోపం ఉందా కాబట్టి ఆయన ఓడిపోయారు. ఆయన అదే ఆయన జాగ్రత్తగా చేసుకుంటూ పోమనండి, ఎందుకు గెలవదు? ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో ఎంత జాగ్రత్తగా చేసుకుని వెళ్ళినా నిలబడే అవకాశం ఉందంటారా? ఎందుకు లేదు మేడం గారు, ఇప్పుడు మాకు కావాల్సింది మంచి నేత మేడం గారు. మా ప్రజలు, మేము ప్రజల తరఫున మాట్లాడుతున్నా, మేము ప్రజానేతనే. చెప్పండి, కావాల్సింది ఏంటి? న్యాయం కావాలి, మాకు నీతి కావాలి, ఎంచుకుంటూ పోవాలి. కానీ ఆయన వచ్చి ఏం చేస్తారు చెప్పండి? జూనియర్ ఎన్టీఆర్ వచ్చిన అంటే, జూనియర్ ఎన్టీఆర్ అంటే సీనియర్ ఎన్టీఆర్ కొన్ని కొన్ని ఆశయాలతో ఆ పార్టీని స్థాపించారు, అవునా? ఆ ఆశయాలకి అనుగుణంగా ఇప్పుడైతే ప్రస్తుతం పార్టీ లేదు అని నానుడైతే వినిపిస్తుంది. అదే ఆయన వారసత్వంలో జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తారు. ముఖ్యంగా ఆయన వాక్ చాతుర్యం కానీ, లేకపోతే మొహోల హావభావాలు కానీ, కవలికలు కానీ, ప్రతీది కూడా అతని పృష్పటంగా మళ్ళీ సీనియర్ ఎన్టీఆర్ వచ్చారా అనే విధంగా చూడడానికి అనిపిస్తారు కాబట్టి, వాక్ చాతుర్యం కూడా కలిగి ఉంటారు కాబట్టి వారి మీద ఉన్న అభిమానం ఎంతో కొంత జూనియర్ ఎన్టీఆర్ మీద తప్పకుండా ఉంటుంది, ఉండాలి. ఆయనే రావాలి అని అయితే కొంతమంది కోరుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు వచ్చే పరిస్థితి ఉందా, ఎందుకు రావడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో అని చెప్పండి. రాదు మేడం, ఆయన ఆయన సినిమాలు చేసుకుంటున్నారు, ఆయన ఆయనకి లేదు దృష్టి. ఎందుకు వస్తారు ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారు? ఓకే, ఇప్పుడు వాళ్ళ తాతగారు స్థాపించిన పార్టీ ఏమైపోయినా ఎక్కడున్నా అతనికి సంబంధం లేదు, సినిమాలు వస్తే చాలు అంటారు. ఏమైపోయింది పార్టీ చెప్పండి, ఏం అవ్వాలి ఆ పార్టీని? వాళ్ళు సరైన నేత సరిగ్గా లేదు. అది సరైన నేత సరిగ్గా లేరు అంటే ఇప్పుడు ఏం సరిగ్గా లేదు? నేత సరిగ్గా లేదు అంటే పార్టీ సరిగ్గా లేనట్లే కదా. అదే కదా మేడం, నేతలు సరిగా లేదు, పార్టీ ఏమో చంద్రబాబు గారు న్యాయంలో నడుపుతున్నారు. న్యాయం గారు చంద్రబాబు న్యాయంలో ఏం చేస్తున్నారు, ఏం చేయలేకపోతున్నారు ఆయన. ఓకే, అదే ఆయన సరిగ్గా ఉండి మొత్తం ప్రజల్ని పట్టించుకుంటూ పోతే ఏముంది? రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. ఒకటి, నాయకుల్లో మార్పు రావాలి, నాయకత్వంలో లోపం రావాలి, మరి ఆలోచన విధానంలో కూడా మార్పు రావాలి అని అయితే కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ అలీ గారు.